ఏమో పోన్రి, ఇయ్యల్లా రేపట్ల ఎవ్వరిని నమ్మకుంటేనే అవుతున్నది. పిల్లగాళ్ళకు చదువు చెప్పి బతుకు నేర్పే బడిపంతులు అనుకున్నారు అందరూ. కానీ బడిపంతులు పక్కలల్లా బల్లెంగుచ్చినంత పని చేస్తాడని ఎవ్వరు అనుకోలే. పిల్లలకు చదువు చెప్తాడు అనుకున్నారు, కానీ పంతులే చెడిపోతాడు అనుకోలే. తల్లిదండ్రులను మించినోళ్ళని చేస్తారనుకున్నారు, కానీ ముంచెటోళ్ళని చేస్తాడు అనుకోలే. హీగో బతకలేక బడిపంతులైన గీ సారేం చేసిండో చెప్తే మీరు ముఖం మీద వద్దులే. చూడండి, సావిత్రి చెప్పిన బడిపంతులు గీనే. పేరు కేశవరెడ్డి, ఊరు కర్నూలు జిల్లా. ఒక బడి పెట్టుకొని సదుల దుకాణాన్ని షాల్ చేసిండు. ఇదేదో కమాయించదందే ఉన్నట్టున్నది. కంసెకం 40 దుకాణాలు, గదెనుల్లా 40 స్కూళ్ళని తెరిచిండు. ఇగన్ల ఏం తక్కువ 50,000 మంది పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. మరి చదువుకునుడు వీళ్ళు చెప్పుడు మంచిగానే ఉన్నది అని అనుకుంటుండ్రా? అట్లయితే పలక మీద పెన్నుతో రాసినట్టే. ఏ స్కూళ్ళనైనా ఫీజుల ముచ్చట ఎట్లుంటది? 3 విడతల్లా కట్టుకుంటూ వస్తారు అందరూ. కానీ కేశవరెడ్డి సార్ చదువుల దుక్నంలా గట్ల కాదు. ఒక్కొక్క పౌరానికి 3.5 లక్షలు అప్పు కింద కాగితం రాసుకొని మిత్తి కింద ఫీజు కటింగ్ చేసుకుంటాడు అన్నట్టు. ఇక అందరేం ఆశపడతారు? అసలు ముళ్ళు అట్లనే ఉన్నది. మిత్తితోనే పోరన్ చదువు ఒడ్డెక్కుతున్నదని సంబ్రపడ్డరు. మిత్తికి ఆశపడ్డోళ్ళ కుత్కే బిష్కినంత పనైంది. లా పాయింట్లకు దొరకకుండా లావుగానే హుషారు చేసిండు. అప్పు కాగితాలు రాసుకొని తెలివి చూపించుకున్నాడు. చదువు అయిపోయిన పిల్లగాండ్ల పైసలు ఇయ్యమంటే కూడా ఇచ్చుడే లేదట. చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరిపోక పోరగాండ్లకు బువ్వ పెట్టేతాన కూడా తట్లీబే చేస్తున్నాడు. పోరగాండ్లకు చదువు చెప్పేటోడు పోలీస్ స్టేషన్లకు పోయి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు 100 కోట్లు ఎన్కేసుకొని 100 తిట్లు తింటున్నాడు.